नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणी किचन। ఈ రోజు మన కిచెన్ లో మంచి టేస్టీగా టమాటా కర్రీని చూపించబోతున్నాను। ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే పచ్చి బటానీ కాంబినేషన్ తో ఓసారి ఇలా టమాటా కర్రీని చేసి చూడండి। చాలా టేస్టీగా అన్నం చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది। అలాగే పచ్చి బటానీ లేకపోతే వాటికి బదులుగా ఏం చేయాలో కూడా వీడియోలో చెప్తానండి। మరి లేట్ చేయకుండా ఈ కమ్మని టమాటా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ఇక్కడ నేను మీడియం సైజ్ వి ఒక 8 వరకు టమాటాలని తీసుకున్నాను। కేజీ వైస్ చెప్పాలంటే 1/2 కేజీ కంటే కాస్త ఎక్కువగానే ఉంటాయండి। ముందుగా వీటిని బాగా కడిగి సన్నగా తరిగి తీసుకోండి। ఇలా టమాటాలన్నీ సన్నగా తరిగాక ఈ టమాటా కర్రీలో వేయడానికి పచ్చి బటానీని ఒలిచి తీసుకోండి। ఇక్కడ నేను సుమారు 1 కప్పు వరకు బటానీని ఒలిచి తీసుకున్నాను। గ్రామ్ వైస్ చెప్పాలంటే 200 గ్రాముల వరకు ఉంటాయండి। మీ దగ్గర ఈ పచ్చి బటానీ లేకపోతే వీటికి బదులుగా ఫ్రోజన్ బటానీనైనా లేదా అలసందల్ని నానబెట్టి కాస్త ఉడకబెట్టైనా తీసుకోవచ్చు। ఇలా మనకు ఆల్టర్నేటివ్గా మనకు నచ్చినది తీసుకోవచ్చు। ఇప్పుడు కర్రీ వండడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ఒక చిటికెడన్ని మెంతులను తీసుకోండి। ఇలా మెంతులు వేయడం వలన రుచే వస్తుంది కానీ చేదనేది ఉండదండి। ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా తీసుకొని దూరగా ఫ్రై చేయండి। అలాగే ఇందులోనే ఒక 10-12 పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయల్ని, ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని కాస్త ఫ్రై చేయండి। ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి। ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। ఇలా దూరదూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి। వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని మిక్స్ చేయండి। ఇప్పుడు ఇందులోకి బటానీని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి। చెప్పాను కదా మనకు ఫ్రెష్ బటానీ అవైలబుల్లో లేకపోతే ఈ ప్లేస్లో ఫ్రోజన్ బటానీనైనా వాడచ్చు। సో ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి। ఇలా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాలు బాగా ఉడికించండి। మధ్య మధ్యలో కలుపుతూ వీటన్నిటిని ఈవెన్గా ఉడికించాలి। 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం। చూడండి, టమాటా అనేది సాఫ్ట్గా అయిపోయింది, బటానీ కూడా కాస్త ఉడికిందండి। ఇదే టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 2 టీ స్పూన్ల కారం తీసుకోండి। మీరు ప్యాకెట్ కారం యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం తక్కువగా తీసుకొని బాగా కలపండి। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వీటన్నిటినీ బాగా ఉడికించండి। అవసరమైతే కొంచెం నీళ్ళను కూడా వేసి బటానీ మెత్తగా ఉడికేటంత వరకు ఉడికించండి। ఇక్కడ నేను మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 4-5 నిమిషాలు బాగా ఉడికించాను। చూడండి, బటానీ అలాగే టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది। ఇలా చక్కగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 స్పూన్ బెల్లం తీసుకోండి। మీరు కావాలంటే బెల్లానికి బదులుగా చక్కెరనైనా తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసైనా చేయవచ్చు। బెల్లం తీసుకొని ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని బాగా కలపండి। చివరిలో ధనియాల పొడి రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది। మీరు కావాలంటే కొంచెం కసూరి మేతిని, అలాగే కొంచెం గరం మసాలానైనా తీసుకోవచ్చండి। ఇలా ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే। ఈ కూరకు ఎలాంటి కాంబినేషన్ లేకపోయినా ఈ ఒక్క కూరతోనే చాలా టేస్టీగా అన్నమంతా కూడా తినేయచ్చండి। అన్నంలోకి కాదు చపాతీలోకి కూడా చాలా టేస్టీగా వస్తుంది। మీరు తప్పకుండా ఈ ప్రాసెస్తో ఒకసారి టమాటా కర్రీని వండి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది। అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి।